మన ఇండియాలో మొత్తం 130 కోట్ల జనాభా ఉంది. ప్రతి ఒక్కరూ క్రికెట్ని ఒక మతంలా భావిస్తారు. క్రికెట్ అంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే ఒక క్రికెటర్ అవ్వడం, ఇండియాకు సెలెక్ట్ అవ్వడం అంత ఈజీ విషయం కాదు. అది ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యే విషయం అది అస్సలు కాదు. ప్రపంచానికి మన ఇండియన్ క్రికెట్ ఎంతోమంది టాలెంటెడ్ క్రికెటర్స్ని పరిచయం చేసింది. ఒకసారి మనం చూసామంటే సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్, ఇలా వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది ఇప్పుడున్న క్రికెటర్స్ సైతం ఎంతో బాగా రాణిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో డెస్టినీ అనేది ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక 5 మంది క్రికెటర్స్ వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకునే లోపే టీంలో నుంచి వెళ్ళిపోయారు. కేవలం ఒక్కటంటే ఒకే ఒక గేమ్ ఇండియా తరఫున ఆడారు. వాళ్ళెవరో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫైజ్ ఫాజల్ డొమెస్టిక్ క్రికెట్లో ఈ ప్లేయర్ ఎంతో రాణించాడు. అప్పట్లో ఇతని పైన ఎన్నో కథనాలు వచ్చాయి. ఖచ్చితంగా ఇండియన్ క్రికెట్ టీంకి ఒక రెగ్యులర్ ఓపెనర్ అవుతాడని ఎంతోమంది విశ్లేషకులు సైతం అన్నారు. 2015-2016 దియోదర్ ట్రోఫీలో ఒక బ్రిలియంట్ సెంచరీ కూడా చేశాడు. అది కూడా ఇండియా బి టీం పైన. ఆ రోజు ఆ మ్యాచ్ ఇండియాయే గెలిచింది. ఇరానీ కప్లో ముంబై పైన కూడా ఒక సెంచరీ చేశాడు. ఇతను ఒక లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ కావడంతో ఇతని రికార్డ్ని పరిశీలించిన సెలెక్టర్స్ ఇతని టీంలో కూడా తీసుకున్నారు. జింబాబే 3 మ్యాచ్ ఓడి సిరీస్కి ఇతన్ని సెలెక్ట్ చేశారు. ఇతను మొదటి మ్యాచ్లోనే తన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాడు. ఫస్ట్ మ్యాచ్లోనే 50 రన్స్ స్కోర్ చేశాడు. కానీ అదే తన చివరి మ్యాచ్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఆ తర్వాత మన సెలెక్టర్లు ఇంకొంతమందికి ఛాన్స్ ఇవ్వడంతో ఇతను కనుమరుగైపోయాడు. తర్వాత మళ్ళీ మన ఇండియన్ టీంలో ఎక్కడా కనిపించలేదు. తర్వాత టూర్లకి సెలెక్ట్ చేస్తారని చాలా వార్తలు వచ్చినప్పటికీ ఇతను అందరూ మర్చిపోయారు కూడా. శ్రీనాథ్ అరవింద్ బెంగళూరుకు చెందిన ఈ ఇండియన్ పేసర్ చాలా మంచి బౌలర్. ఇతను తన మొదటి ఫస్ట్ క్లాస్ డిబ్యూట్ 2008-2009 కర్ణాటక తరఫున చేశాడు. అంతేకాకుండా డొమెస్టిక్ క్రికెట్లో ఎంతో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశాడు. దాంతో ఇతన్ని 2011 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్లోకి తీసుకుంది. ఆ సంవత్సరం 14 గేమ్స్ ఆడిన ఇతను 21 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ చేయడంతో ఇంగ్లాండ్ సిరీస్ కూడా ఇతను ఎంపిక చేశారు. అయితే ఇంజురీ అయిన ఇతను హోల్ సిరీస్కి రోల్డ్ అవుట్ అయిపోయాడు. కానీ తర్వాత కర్ణాటక తరఫున రంజీ మ్యాచ్లో మరొకసారి తన సత్తా చాటాడు. ఆ టోర్నమెంట్లో కర్ణాటక గెలవడంలో కీలక పాత్ర పోషించాడు శ్రీనాథ్ అరవింద్. తర్వాత 2015 జరిగిన సౌత్ ఆఫ్రికా టూర్కి T20 స్క్వాడ్లోకి ఇతన్ని తీసుకున్నారు. ఇతనికి ఛాన్స్ కూడా వచ్చింది. దాంతో ఇంటర్నేషనల్ డీబ్యూట్ కూడా చేశాడు ఆ సిరీస్లో. కానీ ఇతను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఒక్క మ్యాచ్లో 3.4 ఓవర్లు వేసిన శ్రీనాథ్ అరవింద్ 44 రన్లు సమర్పించుకున్నాడు. కేవలం ఒకే ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఏ గేమ్కి శ్రీనాథ్ అరవింద్ని తీసుకోలేదు. ఏ ఫార్మాట్లో ఇతను వైపు కూడా చూడలేదు. ఇతను చాలా టాలెంటెడ్ బౌలర్. కానీ ఒక్క గేమ్తోనే ఇతను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా డొమెస్టిక్ క్రికెట్ మరియు ఐపీఎల్లో తన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాడు శ్రీనాథ్ అరవింద్. షాబాజ్ నదీమ్ ఈ బౌలర్ మనకు బాగా తెలుసు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ టీంలో కూడా ఉన్నాడు. ఎంతో టాలెంట్ ఉన్న ఆఫ్ స్పిన్నర్. 2015-16, 2016-17 రంజీ ట్రోఫీల్లో అతి ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు కన్సిక్యూటివ్ సీజన్స్లో. ఒక సీజన్లో 51, ఒక సీజన్లో 56. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2004 ఫస్ట్ క్లాస్ డీబ్యూట్ చేసిన షాబాజ్ నదీమ్ జార్ఖండ్ తరఫున ఆడాడు. అయితే 16 ఏళ్ల తర్వాత 400 వికెట్లు తీసుకున్నాక ఇతను ఫస్ట్ ఇంటర్నేషనల్ గేమ్ ఆడాడు. ఒక T20 సిరీస్కి ఇతన్ని స్క్వాడ్లోకి తీసుకుంది ఇండియన్ టీం. కానీ ఒక్క మ్యాచ్లో కూడా ఇతనికి అవకాశం రాలేదు. కానీ 2019 కుల్దీప్ యాదవ్ గాయపడడంతో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇతన్ని తీసుకున్నారు. ఆ మ్యాచ్లో ఇతను 4 వికెట్స్ కూడా పడగొట్టాడు. కానీ తర్వాత మళ్ళీ ఇతను ఏ గేమ్లో కనిపించలేదు మన నేషనల్ టీంలో. రీజన్ ఏంటో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ ఇతనికి ఛాన్సులు రాలేదు. కానీ అవేమీ పట్టించుకొని షాబాజ్ నదీమ్ జార్ఖండ్ డొమెస్టిక్ క్రికెట్లో మాత్రం తన సత్తా చాటుతూనే ఉన్నాడు. ఐపీఎల్లో కూడా తను ఏ టీం కన్నా ద బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి బౌలింగ్ చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఇతనికి 30 ఏళ్ళు. మరొకసారి టీమిండియాలోకి వస్తాడన్న నమ్మకం ఎవరికీ లేదిక. రాహుల్ చాహర్ ముంబై ఇండియన్స్ బౌలర్. ఇతను కూడా అందరికీ సుపరిచితుడే. 2018 ముంబై ఇండియన్స్ తరఫున ఇతను వెలుగులోకి వచ్చాడు. రాహుల్ చాహర్ ఒక లెగ్ స్పిన్నర్, చాలా మంచి బౌలర్. అంతేకాకుండా ఎలాంటి టాలెంటెడ్ బ్యాట్స్మెన్ అయినా అవుట్ చేయగల సత్తా ఉన్న బౌలర్. విజయ్ హజారే ట్రోఫీలో రాజస్థాన్ తరఫున పర్ఫామ్ చేసిన రాహుల్ చాహర్ 20 వికెట్లు తీసుకుని లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఆ తర్వాత 2018-2019 దియోదర్ ట్రోఫీలో కూడా చాలా బాగా పర్ఫామ్ చేసి సెలెక్టర్స్ను అట్రాక్ట్ చేశాడు. 2019 వెస్టిండీస్తో జరిగిన T20 సిరీస్కి ఇతన్ని సెలెక్ట్ చేశారు. ఆ సిరీస్లో 3వ గేమ్లో రాహుల్ చాహర్ తన ఇంటర్నేషనల్ డీబ్యూట్ చేశాడు. ఆ రోజు మ్యాచ్లో 27 రన్లు ఇచ్చి 1 వికెట్ తీశాడు రాహుల్ చాహర్.
తర్వాత మళ్ళీ ఇతని టీంలోకి తీసుకోలేదు. తాజాగా జరిగిన ముంబై ఇండియన్స్ టీంలో కూడా ఉన్నాడు రాహుల్ చాహర్. అయితే T20 వరల్డ్ కప్కి ఇతని పేరు పరిశీలనలో ఉందని చాలామంది చెబుతున్నారు. ఒక యంగ్ బౌలర్ని ట్రై చేయాలనుకుంటోందంట ఇండియన్ టీం. చూడాలి మరి ఇప్పుడైనా ఛాన్స్ వస్తుందేమో రాహుల్ చాహర్కి. మయాంక్ మార్కాండే ఐపీఎల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్నర్ అని చెప్తూ ఉంటారు. అయితే ఇతను 2018లో ముంబై ఇండియన్స్ తరఫున ప్రతి ఒక్కరి నోళ్లలో నానాడు. అవును, అప్పుడు జరిగిన సిరీస్లో 15 వికెట్స్ తీసుకున్నాడు 14 గేమ్స్లో. తర్వాత 2018-2019 రంజీ ట్రోఫీలో పంజాబ్ తరఫున ఆడిన ఇతను 29 వికెట్లు తీసుకున్నాడు కేవలం 6 గేమ్స్లో, లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఐపీఎల్లో రంజీ ట్రోఫీలో ఇతని స్కిల్స్ చూసిన సెలెక్టర్స్ ఇతని T20 సిరీస్కి సెలెక్ట్ చేశారు ఆస్ట్రేలియాతో 2019లో. అయితే వచ్చిన ఛాన్స్లో అతను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. రికార్డ్స్ ఏమీ అక్కడ పనిచేయలేదు. వికెట్ తీసుకోకుండా 4 ఓవర్లేసి 31 రన్నులు ఇచ్చాడు మయాంక్ మార్కాండే. తర్వాత మన ఇండియన్ సెలెక్టర్స్ ఎవరో ఇతని వైపు చూడలేదు. ఇతను ఒక లెగ్ స్పిన్నర్, ఖచ్చితంగా టైం ఇస్తే బాగా పర్ఫామ్ చేస్తాడని అందరూ అనుకున్నారు. అయితే రాను రాను ఇతని ఫామ్ తగ్గిపోతూ ఉంది. కాబట్టి సెలెక్టర్స్ కూడా ఇతని తీసుకోవాలన్న ఆలోచనని తీసేస్తున్నారని అనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఫ్రెండ్స్, మీకు తెలిసిన ఇలాంటి క్రికెటర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.